ఎంత కష్టమైన పనినైనా ఇష్టంగా చేస్తే కష్టంగా అనిపించదని సిద్దిపేట బస్ డిపో మేనేజర్ కిషోర్ కుమార్ ప్రముఖ సామాజికవేత్త ఎజాజ్ అహ్మద్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు కష్టపడి పనిచేసి సిద్దిపేట దుబాక బస్ డిపోలను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోడర్న్ బస్ స్టాండ్ హాల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కండక్టర్లకు నైపుణ్యత అభివృద్ధి కోసం గొప్ప మార్పుకు శ్రీకారం అనే కార్యక్రమం ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కిషోర్ కుమార్ తో కలిసి ఎజాజ్ అహ్మద్ డ్రైవర్లు కండక్టర్లకు ఏకాగ్రతతో కూడిన నైపుణ్య తరగతులను బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్మికుడు కష్టపడి పనిచేయాలన్నారు. బస్సు డ్రైవర్ చేతిలో ఎంతో మంది నిండు జీవితాలు ఉంటాయని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనలతో మరో 30 రోజుల పాటు బ్యాచ్ల వారీగా సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక గొప్ప మార్పు ఇదే శ్రీకారం అంటానికి మీ యొక్క ప్రవర్తనని నిజంగా భవిష్యత్తులో ఆర్టీసీ నిజంగా డెఫినెట్ ముందు తరాలకు అందించడానికి గొప్ప అవకాశం కలిగించే కార్యక్రమం ఈ 30 రోజుల పాటు ఏర్పాటు చేయడం ఏంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి విషయాలను నేర్చుకొని మంచి మన సిద్దిపేట డిపోను, దుబ్బాక డిపోను మన రీజన్లో మన కార్పొరేషన్లో ఉత్తమమైన డిపోలుగా ఉంచడానికి మీరందరూ అందరికీ కూడా చాలా చక్కటి సందేశాన్ని ఇస్తుంటూ వాళ్ళలో ఉండే మార్పు తీసుకురావడానికి అద్భుతంగా సంస్థల పైకి తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. కాబట్టి అన్ని విషయాలు ఇక్కడ నేర్పుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా విద్య, ఇది కూడా ఒక రకమైనటువంటి విద్య. మీరు స్టూడెంట్స్ మాదిరిగా ఉన్నారు, ఈరోజు సార్ అంతా కూడా గురువు మాదిరిగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కొత్త కొత్త అంశాలను చెప్తున్నారు. అవన్నీ కూడా మరి విని అవన్నీ చాలా చక్కగా పాటిస్తే ఈ రవాణా సంస్థ